లేకపోయినట్లయితే 1.5% తో చేసుకునే విధంగా చేసినాం. అదేవిధంగా ఏమన్నా భూమిలో స్ట్రక్చర్ ఉన్నట్లయితే 4.5% మాత్రమే పెట్టి ఇలా నాలా కన్వర్షన్ కావడం వల్ల దాన్ని కూడా ఈ వ్యవసాయ భూములకి వెళ్ళి తీసుకొచ్చి తీసేసినాం. కాబట్టి 12 లక్షల ఎకరాల భూమి ఇలా నాన్ అగ్రికల్చర్ ఇలా రైతుల పేరు మీద ఉంది అధ్యక్ష. వారు అన్నారు ఇంతకు ముందే ఇవన్నీ ఊరికనే చేయలేదు అధ్యక్ష. వివిధ ప్లీజ్ కంక్లూడ్ అధ్యక్ష. రెవెన్యూ పోర్టల్లో అనేక మంది అధికారులు, నిపుణులు, రిటైర్డ్ అధికారులతో మాట్లాడిన తర్వాతనే, ఒక 6 నెలలు మాట్లాడిన తర్వాతనే నిర్ణయానికి వచ్చిన అధ్యక్ష. వివిధ రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ పోర్టల్ని స్టడీ చేసిండ్రు. రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ లాంటి వాళ్ళందరూ కూడా పోయినరు. అదేవిధంగా తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ యొక్క సాంకేతిక బృందాన్ని కూడా ఉపయోగించుకున్నారు అధ్యక్ష. కాబట్టి ఇదన్నీ ఊరికనే ఏదో కేసీఆర్ గారి మనోఫలకం నుంచి వెళ్ళి ఊడిపడ్డది కాదు అధ్యక్ష. కేసీఆర్ గారి మనోఫలకం నుంచి వెళ్ళి ఊడిపడ్డది ఈ రైతుల యొక్క ఇబ్బందులు తొలగించాలని చెప్పేసి, భూవిధాలు లేని గ్రామాలు ఉండాలని చెప్పేసి మాత్రం ఆయనది. కానీ దానికి కావలసిన అధికారులను, చాలా సీనియర్ అధికారులను, ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఆర్డీఓలని, డిప్యూటీ కలెక్టర్లని, జాయింట్ కలెక్టర్లని అనేక మందిని పిలిచి మాట్లాడి నేర్చుకొని తద్వారా ఇతర రాష్ట్రాలకు పంపించి ఆ తర్వాతనే టెక్నికల్ టీంతో కూడా మాట్లాడి తీసుకొచ్చిందే తప్ప ఆయన మనోఫలకం నుంచి ఆయన రాసింది కాదు అధ్యక్ష. ఆయన ఆశించింది అనేక మంది యొక్క సహకారం తీసుకొని చేసింది తప్ప ఆయనది, ఆయన ఒక్కరి మీద వారు అనుకున్నారు ఇవాళ చేసిండ్రు. అదేవిధంగా పల్లెల్లో ప్రశాంతానికి కారణం కూడా ఇవాళ 1.52 కోట్లు ఉండడమే అధ్యక్ష. మీకు తెలుసు 33 జిల్లాలు విభజన అయింది కాబట్టి, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు వచ్చినాయి కాబట్టి ఎంఆర్ఓకి, ఆర్డీఓకి అవకాశం లేకపోవచ్చు. కానీ 33 జిల్లాలైనాయి కాబట్టి చిన్న జిల్లాలనే ఉద్దేశంతో కలెక్టర్లకే రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పి వాళ్ళకు మాత్రమే అధికారం ఇచ్చిండ్రు. వారి దగ్గర కూడా ఇంతకుముందు ఒకరే జాయింట్ కలెక్టర్ ఉండేవారు. ఈ రెవెన్యూ వీని యొక్క డిక్రీజ్ చేయడం కోసం, ఈ సమస్యను తగ్గించడం కోసం, వెంటనే సత్వరంగా పరిష్కారం చేయడం కోసం 2 అడిషనల్ కలెక్టర్ని పెట్టిండ్రు, 1 అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కోసం పెట్టిండ్రు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, ఇవాళ వాళ్ళకు ఎవరు పడితే వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ఆస్కారం లేదే. ఇది ఖచ్చితంగా రెవెన్యూ వ్యవస్థలోనే సరికొత్త విప్లవానికి నాంది పలికిన భూ బాంధవి ధరణి. కాబట్టి మీరు ఇలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, మా దగ్గర కూడా వస్తున్నారు. అది టైటిల్ నేమ్ చేంజ్ కావచ్చు, స్పెల్లింగ్ చేంజ్ కావచ్చు, సర్వే ఎక్స్టెంట్ కావచ్చు. మకన్ సింగ్ గారు, మినిట్స్ అయినా సార్ ప్లీజ్ కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, 30 మినిట్స్ ఇచ్చాను. ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క దేశంలోనే ఇది అత్యాధునిక ఆన్లైన్ పోర్టల్ ధరణి అధ్యక్ష. సమైక్య రాష్ట్రంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనమే లక్ష్యంగా పుడు పోసుకున్నది ధరణి. తన గమ్యాన్ని ముద్దాడిందని గర్వంగా చెప్తున్నాం. ఇంత పెద్ద సంస్కరణ చేపట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. 99% మంది లాభపడితే 1% ఇబ్బంది పడవచ్చు. ఆ 1% కష్టాలు తీర్చేందుకు మార్పులు చేర్పులు చేస్తామంటే సహకరిస్తాం. కానీ రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిన ధరణి తప్పుపెట్టడం కరెక్ట్ కాదు అధ్యక్ష. మేము మిమ్మల్ని కోరేది ఒక 2 అంశాలు అధ్యక్ష. మీరు ఇలా దీన్ని ఏమైనా పేరు మారుస్తా ఇంకోటి అని కాకుండా, ఇవాళ మీరు ఏదైతే చెప్తుండ్రో, ఆనాడు మన్మోహన్ సింగ్ గారు కూడా చెప్పిండ్రు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేస్తా అన్నారు.